ఈరోజు మన పాఠశాలలో పిల్లలందరికీ కూడా ఈ వాటర్ బాటిల్ పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మన మండల విద్యాశాఖ అధికారి మేడం సరస్వతి మేడం గారికి నమస్కారం అని తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తి కర్త కర్మక్రియగా బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ పూర్ చిల్డ్రన్ సొసైటీని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం పిల్లలకి విద్యా ఉపకరణాలతో పాటు అనేక రకాలైనటువంటి విద్యాపరమైన సేవలు అందిస్తున్నటువంటి మన రియాజ్ గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఈ మామూలుగా ప్రతి పాఠశాలలో కూడా నోట్స్లు, పలకలు, పుస్తకాలు అలాగే ప్యాడ్లు, ఎగ్జామ్ టైంలో ప్యాడ్లు, పెన్లు ఇలాంటివి ఇవ్వడం అనేది ఆనవాయితీగా చేస్తున్నటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం కేరళ రాష్ట్ర ప్రభుత్వం అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు వాటర్ బిల్ కార్యక్రమం అనేది త్వరలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం మనం కూడా. మరి ఆ వాటర్ బిల్ కార్యక్రమం ఏం చెప్తుందంటే ఈ ఆధునిక కాలంలో పని ఒత్తిడి వల్ల ప్రజలంతా కూడా సరైన నీరు త్రాగడం లేదు, పరిశుభ్రమైన నీరు తాగకపోవడం వల్ల రకరకాల జబ్బులు అనేటివి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రకరకాలైనటువంటి జబ్బులు ఇవన్నీ నివారించాలంటే నీరు తాగాలి. నీరు తాగడం అనేది ఒక క్రమబద్ధమైన అలవాటుగా మార్చాలి. దాన్ని అలవాటుగా మార్చాలంటే చిన్నతనం నుంచే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పాఠశాలలో వాటర్ బిల్ కార్యక్రమం అనేది పెట్టబోతున్నాం. వాటర్ బిల్ ఏం చెప్తుందంటే బిల్ కొట్టినప్పుడు నీళ్ళు తాగుతున్నారు, మూడు సార్లు కొట్టడం జరుగుతుంది. మామూలుగా కొట్టినప్పుడు వెళ్ళి మీరు బాటిల్లో నీళ్ళు తాగేసి తమను అక్కడ పెట్టుకోవాలి, అంటే గుర్తు చేయాలి నీళ్ళు ఈ టైం తాగాలి అని గుర్తు చేయడం అనమాట. అది క్రమంగా అలవాటు అయిపోయింది అనుకోండి, మీరు గమ్మున ఉండమన్నా కానీ నీళ్ళు తాగాలనిపిస్తుంది ఆ టైంకి, అవును కదా. అందుకని రాబోయే రోజుల్లో నేటి బాలలే రేపటి పౌరులు కదా, మీరంతా గొప్ప వారు, రేపు కాబోయే పెద్దవాళ్ళు మీరే కదా అవుతారు. కాబట్టి ఇప్పటి నుంచి బాగా డెవలప్ అయ్యారంటే మీకు ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండగలరు, అప్పుడు ఆరోగ్యవంతమైన దేశం తయారవుతుంది అనేసి గవర్నమెంట్ ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. అయితే ఆ స్కీమ్ కంటే ముందుగానే మన రియాజ్పై ఒక కోడి ముందే కూసింది అంట చూడండి. అట్లా ముందుగానే ఆయన పిల్లలకి మనమే ఇనిషియేటివ్ తీసుకొని చొరవ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి మన స్కూల్లో ఇస్తే బాగుంటుంది పిల్లలందరికీ బాటల్లో నీళ్ళు ఇచ్చినామంటే చక్కగా దాన్ని ఉపయోగించుకోగలుగుతారు అనేసి ఉద్దేశంతో మన పాఠశాలకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సరే చాలా మంచి ప్రయత్నం అని చెప్పాను. సార్కి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం గారిని మాట్లాడవలసిందిగా. వాటర్ బిల్ కార్యక్రమాన్ని ముందస్తుగా మన రియాజ్ గారు, బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ పూర్ చిల్డ్రన్ వ్యవస్థాపకులైనటువంటి రియాజ్ గారు మన పాఠశాలలో ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయము. ఆయన చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి ఈ బిల్ పని మీద ఏమో నాకు అర్థం కావట్లేదని ఒక ప్రత్యేకమైన అభిప్రాయం అనేది మీ మీద ఉంది సార్ గారికి. ఎందుకంటే ఐ క్యాంప్ ఏడే చేశారు, నోట్ బుక్లు డిస్ట్రిబ్యూషన్ ఏదే చేశారు, ఎందుకంటే మనకి వాట్సాప్ లో అలా చూస్తున్నాయి కానీ ఇంకా జీవో పరంగా మనకైతే పాఠశాల ఇంప్లిమెంటేషన్ చెయ్యాలని ఈ రోజు పేపర్కి వచ్చింది. ఒక రెండు నిమిషాలు పిల్లలకి ఈ వాటర్ బిల్ కార్యక్రమం అనేది ప్రవేశపెట్టి తద్వారా పిల్లలకి నీళ్లు తాగేది ఒక అలవాటుగా చేయాలనేటువంటి మంచి హృదయంతో దీన్ని ప్రవేశపెట్టాలి. ఎక్కువ టైం ఇక్కడే ఉంటారు కాబట్టి దీన్ని పాఠశాల విద్యార్థులకి ఒక అలవాటుగా చేయాలనేటువంటి ఆలోచనతో దీన్ని ప్రవేశపెట్టి కూడా దీన్ని చక్కగా వినియోగించుకొని ప్రతిరోజు కూడా వాటర్ అనేది రోజుకి 4-5 సార్లు తాగాలి. మనకి ఇచ్చినది 5 సార్లు 4 సార్లు కంపల్సరీ తాగే విధంగా మీరు అవగాహన అనేది చేసుకోవాలి. పరంగా మన తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించి గమనించారు కానీ సార్ మీకు విద్య పరంగా అలాగే ఆరోగ్య పరంగా ఇంటి ముందు కంట పరీక్షలు కూడా చేశారు, కంటి చూపు బాగుంటేనే నిద్రలో కూడా వీళ్ళు చురుగ్గా ఉంటారనేది కూడా ఆలోచించి మీకు అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆరోగ్య పరంగా కూడా పిల్లలకి ఇది ఒక మంచి అలవాటు అనేది ఆలోచించి ఈ బాటిల్స్ కూడా చేసినటువంటి రియాజ్ గారు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఆయన చెప్పలేదు. ఆయన ఏదనుకుంటే పిల్లలకి ఏది ఉపయోగకరం అనుకుంటే దాన్ని వెంటనే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మన విద్య మన ఎడ్యుకేషన్ పరంగా మనకి చేయూతనిస్తూ పేద పిల్లలకు చేయూతనిస్తూ ఎడ్యుకేషన్ ముందుకు నడిపించడంలో
మంచి గొప్ప కార్యక్రమం ఇది గొప్ప మనసుతో చేయడం జరిగింది. కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ ఒకసారి అన్నకి అందరూ ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్.